హే ఎవరి అందరికీ స్వాగతం ప్రతి హీరో కూడా తన కెరీర్లో ఎన్ని మూవీస్ చేసినా కానీ ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రం ఆ హీరోకి అండ్ ఆ హీరో ఫ్యాన్స్కి ఒక స్వీట్ మెమరీలో మిగిలిపోతాయి ఏంది మామ బాగా ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు అంటావా కాదు మామ ఆ సినిమా చూసి వారు చూస్తూ ఫ్యాన్స్ బాగా సెలబ్రేట్ చేసుకున్న మూవీస్ అంటున్నా ఎందుకంటే అవి చూసిన వాళ్ళ హార్ట్లో ఎప్పటికీ అవి అలా గుర్తుండిపోతాయి ఈడేంటి బాగా ఫీల్ అయిపోతున్నాడు అని మీరు అనుకోవచ్చు కానీ సినిమా ఈజ్ అన్ ఎమోషన్ నాకు సో ఈ వీడియోలో మనం అలాంటి మోస్ట్ సెలబ్రేటరీ సినిమాల గురించి మాట్లాడుకుందాం వీడియోలో లాస్ట్ వరకు చూడండి మా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా సోది లేకుండా అవి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఏంది మామ బద్రీ ఖుషి తమ్ముడు మూవీస్ మర్చిపోయావంటారా లేదు అవి పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు వచ్చిన తోపు సినిమాలు సో వాటికి సెలబ్రేషన్ ఎలాగో హైలోనే ఉంటుంది కానీ గబ్బర్ సింగ్ సినిమా సిచ్యువేషన్ వేరు అప్పటికి పవన్ కళ్యాణ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు పంజాబ్ లుక్స్ పరంగా అండ్ యాక్షన్ పరంగా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసిన ఆ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేసింది ఆ టైంలో లో ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోయిన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని హరిశ్ శంకర్ గబ్బర్ సింగ్ తో చూపించారు ఆ సినిమాతో ఫ్యాన్స్ అందరికి ఫుల్ మిల్స్ పెట్టేశాడు హరిశ్ శం సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మా అసలు ఏం దాగి తీసాడు గానీ శంకర్ సినిమాని ఫ్యాన్స్ లో ఉన్న మొత్తం ఫైర్ ని ఒక్క సినిమాతో బయట పెట్టేసేలా చేశాడు డిఎస్పీ కూడా ర్యాంప్ మ్యూజిక్ ఇచ్చాడు సాంగ్ అయితే మాస్ అసలు అప్పట్లో ఈ ఐటమ్ సాంగ్ హవానే వేరు ఈ సినిమా తర్వాత మళ్ళీ అత్తరింటి దారిది మూవీతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఇటు కొట్టినా కానీ నేను మాత్రం గబ్బర్ సింగ్ మూవీకి బాగా ఎంజాయ్ చేసామా మొన్న రీ రిలీజ్కి కూడా ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు మహేష్ బాబు ఒక్కడు పోకిరి యువరాజు మురారి లాంటి మూవీస్తో ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసినా గానీ ఫ్యాన్స్కి ఏదో తెలియని వెళ్తి టక్కర్ దొంగ సినిమా కొంచెం మాసుగా ఉన్న ఆ మూవీ ఫ్లాప్ అయింది అప్పుడు వచ్చింది అమ్మ ఒక్కడో మూవీ ఏమన్నా మాస్ అసలు గుణశేఖర్ గారు మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని ఎలా చూడాలని అనుకుంటారో అలా నెక్స్ట్ లెవెల్లో చూపించేశారు ఒక్కడో స్టోరీకి స్టోరీ మ్యూజిక్కి మ్యూజిక్ అన్ని మాస్ ఉంటాయి మెయిన్లీ కొండారెడ్డి బుర్జు ఫైట్ అయితే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అసలు ఏమన్నా మాస్గా చూపించారా బాబుని ఆ ఫైట్లో అసలు ఒక్కడే మాస్ అనుకుంటే మళ్ళీ పోకిరి మూవీతో అసలు ఎప్పుడూ చూడని మాస్ అవతారులో మహేష్ బాబుని చూపించారు పూరి గారు పోకరి దెబ్బకి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి ఇంకా ఫ్యాన్స్ అయితే పండగ ఆ టైంలో ఒక్కో ఫ్యాన్ సినిమాని ఎన్ని సార్లు చూసాడో వాళ్ళకే తెలియదు ఆ రేంజ్ మాస్ బాబు ఇచ్చారు పూరి గారి మహేష్ బాబు గారికి మరి ఈ దెబ్బకి ప్రిన్స్ మహేష్ బాబు కాస్త సూపర్ స్టార్ మహేష్ బాబు అయ్యాడు అదే చేతితో ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశారు అనుకోండి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ మళ్ళీ బాబుని ఆ మాస్ లుక్ లో చూడాలని కోరుకుంటున్నారు అందులో నేను కూడా ఉన్నా అల్లు అర్జున్ పుష్ప అలా వైకుంపురంలో నా పేరు లాంటి డిజాస్టర్ తర్వాత త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు ఐకాన్ స్టార్ ఆ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమాని అనౌన్స్ చేశారు వరుసగా మూవీలోని సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం అవి చార్ట్ బస్టర్ అవడం అన్ని అలా జరిగాయి ఫైనల్లీ సంక్రాంతికి సినిమా అయితే రిలీజ్ అయింది ఇంకా ఆల్ ఓవర్ ఒకటే టాక్ ఏమన్నా తీసాడో త్రివిక్రమని అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది అసలే పండగ సీజన్ అక్కడ ఉంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఈ దెబ్బకి ఎగబడి చూశారు జనాలు సినిమా అని ఆ డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఆ తర్వాత మళ్ళీ సుకుమార్తో సినిమాని స్టోరీ ఏదో స్మగ్లింగ్ చుట్టూ ఉంటదని తెలిసింది అంతే ఫ్యాన్స్ లో హైప్ జయ్యి అని లేచింది పుష్పకి ఇంకా హైప్ ని కంటిన్యూ చేస్తూ సాంగ్స్ కూడా హిట్ అయ్యి ఇంకా తగ్గేదిలే డైలాగ్ అయితే మాస్ అసలు సినిమా అయితే రిలీజ్ అయింది కానీ ఫస్ట్ త్రీ డేస్ ఏం బజలేదు భయ్య యావరేజ్ అది ఇది అన్నారు కానీ త్రీ డేస్ తర్వాత నుండి స్టార్ట్ అయింది అసలు పుష్పగడి తుఫాన్ ఏంటో ఆ తుఫాన్ దెబ్బకి నార్త్ వెల్ట్ మొత్తం షేక్ అయింది కామెడీ ఏంటంటే తెలుగు ఆడియన్స్ కంటే నార్త్ వాళ్ళే పుష్పభూమిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అసలు ఎక్కడ చూసినా పుష్ప సినిమాలు డైలాగ్లే అల్లు అర్జున్ విశ్వరూపమే చూపించాడు పుష్ప సినిమాలు ఆ విశ్వరూపానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా రాని నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కి వచ్చిందంటే నేను అర్థం చేసుకోవచ్చు పుష్ప సినిమా ఈ రేంజ్ ఈ ఫోర్యాని క్రియేట్ చేసిందో ఇప్పుడు పుష్ప టూ గురించి ఇండియా ఒక్కటే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ లోనే చాలా కంట్రీస్ లోని పీపుల్ వెయిట్ చేస్తున్నారు ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు సుకుమార్ గారు అని టాక్ డైరెక్ట్ బ్లాస్ట్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్స్ ఆది సింహాద్రి అసలు ఒక హీరో తన కెరీర్ స్టార్టింగ్లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటారో అలాంటి ఓరమాస్ సినిమాలు ఎన్టీఆర్ అన్న కెరీర్ బిగినింగ్ లోనే చాలా పడ్డాయి మావా అసలు ఆ టైంలో ఎన్టీఆర్ మాస్ ఫోరే అనే వేరు జస్ట్ ఇరవై రెండు సంవత్సరాలకి ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో ఇమేజ్ వచ్చేసింది ఆ ఇమేజ్కి ఫస్ట్ ఆది మూవీతో అడుగుపడింది అసలు ఏమన్నా తీసారా వివి వినాయక్ గారు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆది సినిమా ఆ టైంలో ఆ రేంజ్ మాస్ బొమ్మలో జూనియర్ ఎన్టీఆర్ని చూసేసరికి నందమూరి ఫ్యాన్స్ అందరికీ మనగాలు వచ్చేసాయి ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా మాస్ ఉంటాయి ఆది సినిమాలో ఆ టైంలో ఒక సెన్సేషన్ అసలు ఆది సినిమా అదే మాస్ క్రేజ్ని జక్కన్న సింహాద్రి మూవీతో ఇంకో రేంజ్కి తీసుకెళ్లిపోయాడు అసలు ఆ ఇంటర్వెల్ సీన్కి అయితే ప్యూర్ గూజ్ బంప్స్ ఏవన్నా ఇలివేషన్స్ ఉంటాయో ఎన్టీఆర్ అన్న సింహాద్రి సినిమాలో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మామ ఈ సినిమా దెబ్బకి థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అంట ఇంకా ఫ్యాన్స్ అయితే ఒక పెద్ద సైజ్ పండగ చేసుకున్నారు లిటరల్ టికెట్లు కూడా దొరికేవి కాదు ఆ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆది సింహాద్రి సినిమాల్ని ఈ రెండు సినిమాలు కూడా వన్ ఇయర్ గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి అంటే ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ లో దేవరా మూవీకి ఉంటాయని అనుకుంటున్నా రామ్ చరణ్ రంగస్థలం అప్పటి వరకు రామ్ చరణ్ అంటే మగధీరా మూవీ తప్ప ఏం సినిమాలు పెద్ద గుర్తుండేవి కాదు మధ్యలో కొన్ని సినిమాలు కమర్షియల్గా హిట్ అయినా కానీ రామ్ చరణ్ లోని కంప్లీట్ యాక్టర్ని ని బయటకి తీసుకురాలేదు అప్పుడు అనౌన్స్ చేశారు బయ్యా రంగస్థలం సినిమాని ఆ సినిమాలో రామ్ చరణ్కి కి అంట అన్న విషయం బయటకు వచ్చింది దెబ్బకి ఫ్యాన్స్ అందరు అనుకున్నారు ఆ టైంకి సుకుమార్ కూడా వన్ నైన్ ఒక్కనే సినిమాతో ఫ్లాప్ లో ఉన్నారు ఇవన్నీ కలిపి ఫైనల్లీ సినిమా అయితే రిలీజ్ అయింది కట్ చేస్తే రామ్ చరణ్ కెరీర్ లోనే కమర్షియల్ గా యాక్టింగ్ వైజ్ సూపర్ హిట్ సినిమా అసలు ఏమన్నా యాక్ట్ చేశాడా చిట్టుబాబు క్యారెక్టర్ లో రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ చరణ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి సుకుమార్ గారు ఫ్యాన్స్ చూపించారు రంగస్థలం సినిమాలో పర్సనల్లీ నాకైతే ఆ కత్తి పట్టుకుని మాస్ గా వచ్చే సీన్ కి గూజ్ బంప్స్ వచ్చాయి ఒక రేంజ్ రాన్ రెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రామ్ చరణ్ ఇది దెబ్బకి థియేటర్స్ అన్ని మోతమగిపోయాయి ఆన్ బాహుబలి అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేసింది రంగస్థలం మూవీ అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో జనాలు సినిమాని చూసారో ఈ సినిమా దెబ్బకి రామ్ చరణ్ క్రేజ్ అలా పీక్స్ చేసింది ఆ క్లైమాక్స్ అయితే మాస్ అసలు సుకుమార్ గారు ఏమనుకుని చేశారో కానీ కెరీర్ మొత్తం గుర్తుండిపోయే సినిమా అని చరణ్కి ఇచ్చారు అలా మనం కూడా ఆ వీడియో ఎండకొచ్చాంభయ్యా ఆ వీడియో నచ్చితే గనక లైక్ అండ్ షేర్ చేయొచ్చుగా ఈ వీడియోకి సీక్వల్ కూడా ఉంది కంటెంట్ నచ్చితే ఛానల్ పై లుక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజియన్ సైనింగ్ ఆఫ్